రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీకు సిగ్గు శరమ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వన్నారు. నువ్వు ప్రజల సొమ్ముని దోచేస్తున్నావని మండిపడ్డారు. మేము ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటున్నామని తెలిపారు. కాకాని నువ్వు కాకమ్మ కథలు ఆపేయాలంటూ ఎద్దేవా చేశారు. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నెల్లూరు అల్లీపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సిగ్గు శరమ నీ బతుకు తమరు బతుకు వావిలేటిపాడు 4 ఎకరాల 70 నువ్వు అడిగిన ప్రశ్న చెప్తుండా. రెడ్ హ్యాండెడ్గా ఇరవై 5 కోట్లు 6 కోట్లు పగలు కొట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు శ్మశానం అని చెప్పి 90 సెంట్లు వాళ్ళ దగ్గర కొట్టేయాలని చూస్తున్నావు. నకిలీ పత్రాలు నాకు 1000 కోట్లు అన్నావు. నకిలీ మద్యం మనుషుల్ని చంపావు. అక్కడ కరోనా హౌస్ కట్టించుకున్నావు. ఇక నీకు ప్రభగిరిపట్నం కొండల నుంచి అన్ని చెరువుల నుంచి అన్నీ లేచిపోతున్నాయి. మేము ఉన్న ఆస్తులు అమ్ముకో. మా ఫాదర్ కట్టించిన ఇల్లు ఇది 1968 అంటే 55-56 సంవత్సరాల క్రితం. ఇక్కడున్న ఈరోజు ఎకరా 6-7 కోట్లు చేస్తుంది. అన్నీ అమ్మేసుకొని కొద్దిగా మిగిలింది. శ్రీనివాస్ మాల్ అమ్ముకున్నాం, పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నాం. నీ మాదిరిగా బతకలే. నీ మాదిరిగా నేను 14 మందో 15 ఎంతమందికో బ్రోకరేజ్ చేస్తున్నానా? కర్మ కాకపోతే నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి. సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రోకర్వి మాకు చేత కాదట. ఎన్నో ఇప్పటికే 6000 నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, 6000 కోట్లు పంపింగ్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది, క్యాన్సిల్ చేయించారు. నా చుట్టూ తిరిగితే వర్క్ ఆర్డర్స్ ఇచ్చింది కండలేరు నుంచి పంపింగ్. వాళ్ళు నాకు పర్సంటేజ్ ఇస్తామన్నారు. ఎంత ఇటువంటి ఎన్ని చూసాం. పోలవరం పోరాడి క్యాన్సిల్ చేయించా 7000 కోట్లు టెండరు. ఆ రోజు నా దగ్గరికి వచ్చారు. నా జీవితంలో ఇటువంటి చేయలే. అందుకే ఉన్న ఆస్తులు అమ్ముకునే వాళ్ళమే. నువ్వు ఒకటి కాదు, మట్టి ఎర్రమట్టి ఇసుక బూడిద దగ్గర నుంచి ఈరోజు తెల్ల బంగారం దగ్గర నుంచి ఏది వదిలిపెడుతున్నావు. అసలు సిగ్గుంటే నీ ఊరి పక్కన వరదాపురంలో 70 ఎకరాల్లో మైనింగ్ లీజ్ లేదని నిన్న స్పందనలో ఒప్పుకుంటే అక్కడ భారీ దోపిడీ పట్టుపగులు జరుగుతుంటే సమాధానం చెప్పాడు. ఏది మాట్లాడు. కనుపూరు చెరువు ఎత్తితే చంద్రమోహన్ రెడ్డి మనుషులు చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడు. సిగ్గుండబడలే. కానీ కాకాని ఇంకా కాకమ్మ కథలు ఆపి తమరి పేరులోనే ఉంది. మొదటి 2 అక్షరాల్లో కాక, నెక్స్ట్ 2 అక్షరాల్లో కాణి. కాణి లేకపోతే నిద్ర పడుతుంది మనకి. కాకాలు పట్టడం అలవాటు. నీ సంగతి అందరికీ జనానికి అందరు తెలుసమ్మా. నువ్వు ఏది మడితే అది కూస్తే నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. అదేందో చూసుకో. 150 నుంచి 200 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్నాడివి నువ్వు. నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? నమస్తే నెల్లూరు, నేను మీ రితీష్ శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం December 22 నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22 ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.